రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఇవాళ ఉదయం 11:03 చట్టసభలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2.86 లక్షల కోట్ల బడ్జెట్ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ కింద 4 నెలలకు 95,000 కోట్ల నుంచి 96,000 కోట్ల వరకు బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు. సాధారణంగా బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అప్పులు తెచ్చుకోవచ్చు, రాష్ట్రం ఖర్చులు ఎంత, అభివృద్ధి పనుల కోసం ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ప్రజల కోసం చేయాల్సిన పనులు, వాటి ఖర్చుల వివరాలు ఉంటాయి. అందుకే బడ్జెట్ అంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రతిబింబించే ఒక వాస్తవ సంఖ్య. కానీ వైసీపీ హయాంలో బడ్జెట్ అంటే కేవలం ఒక ఫ్యాన్సీ నెంబర్. జగన్ సర్కార్ బడ్జెట్ అంకెలు చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక స్థితిని కాకుండా న్యూమరాలజీ ప్రకారం బడ్జెట్ అంకెను ఓకే చేశారా అన్న అనుమానమైతే వస్తుంది. 2019-20లో 2,27,974 కోట్లు, 2020-21లో 2,24,789 కోట్లు, 2021-22లో 2,29,779 కోట్లు, 2022-23లో 2,56,256 కోట్లు, 2023-24లో 2,79,279 కోట్లు బడ్జెట్ అంకెగా నిర్ణయించారు. ఆర్థిక శాఖ ఉద్యోగులు చెప్పే వివరాల ప్రకారం ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇద్దరు కలిసి ముందుగా ఒక నెంబర్ అనుకుంటారట. ఆ తర్వాత మరో ఇద్దరు కన్సల్టెంట్లను పిలిచి ఆ నెంబర్ను మ్యాచ్ అయ్యేలా కేటాయింపుల లెక్కలు వేయిస్తారట. 5 ఏళ్ల నుంచి ఇదే విధానం అమలవుతోంది. ఇలా ఆ నలుగురే బడ్జెట్ మొత్తం చూసుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ముందు అకస్మాత్తుగా విభజన కష్టాలు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి అంశాలు గుర్తుకొస్తున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామని, మళ్లీ అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకొస్తామని చెప్పారు. తన గొప్పలు చెప్పుకుంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. స్వయానా ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న ఆ సమయంలో సభలో సుమారు 95 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ అనేక అంశాలపై తనదైన శైలిలో చిత్ర విచిత్రమైన వాదనలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్రంతో ఒక్క అంశంపైన పోరాడింది లేదు, గట్టిగా నిలదీసింది లేదు, ఢిల్లీ యాత్రల ద్వారా సాధించిందేమిటో ఎవరికీ తెలీదు, ప్రత్యేక హోదా నుంచి నిధుల సాధన దాకా అసెంబ్లీలో జగన్ చెప్పిందేమిటి, ఆయన అసలు వైఖరి, వాస్తవాలు ఏమిటి, తమరేం చేస్తున్నట్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు మా హయాంలో అందలేదు, అడిగిందేది ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిందే, చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడిగి సాధించుకునేవారు, నిబంధనల ప్రకారం నిధులు రాలేదని వాపోతున్న జగన్ వాటిని తెచ్చుకునేందుకు ఏం చేసినట్లు, కేంద్రం అడక్కుముందే అన్ని అంశాలపైన మద్దతిస్తున్న ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం సాధించినట్లు, ముఖ్యమంత్రి విభజన నాటికి 1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లకు చేరిందే, చంద్రబాబు హయాంలో అప్పులు 21.87% పెరుగుదల ఉంటే మా ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల కేవలం 12%. అసలు విషయం ఏంటంటే అప్పుల పెరుగుదల శాతం అంటూ జగన్ మళ్లీ మళ్లీ మాయ లెక్కలు చెప్పారు. ఎన్నికల ముంగిట బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు పిలుపు అందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ఉదయం ఆయనకు ఫోన్ చేశారు. కూర్చొని మాట్లాడుకుందాం రమ్మని ఢిల్లీకి ఆహ్వానించారు. ఆయన ఫోన్ చేసిన సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఇవాళ ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన షెడ్యూల్ కూడా విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2:30 గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రాత్రి అమిత్ షాను కలుస్తారు. వారి చర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారని సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్లుగా ఆసక్తి ప్రదర్శిస్తోంది. స్కిల్ కేసులో అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన రిమాండ్లో ఉన్న సమయంలో లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు. జగన్ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలను వివరించారు. బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎన్నికల కోణంలో తమ పరిశీలనను సమగ్రంగా వివరించారు. ఆయన వాదనతో బీజేపీ పెద్దలు ఏకీభవించారని, పొత్తుపై వెనక్కి తగ్గారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నంతకాలం టీడీపీ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. పురంధేశ్వరి పదవి చేపట్టాక పరిస్థితి మారింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు అమిత్ షా నుంచి పిలుపు అందడం ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వాటాల విషయంలో చెల్లెలు తిరగబడింది, గొడవలొచ్చాయి, అంతఃపుర రహస్యాలు బయటకొస్తున్నాయి, వాటికి మా మీద నింద మోపుతారా, మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు అని సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన నమ్ముకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని వాలంటీర్లను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిర్వహించిన రాకదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ వేల కోట్లు దోచుకున్నారు. చనిపోయిన నాన్న మీద కేసులు పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఆయన. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేయాలని షర్మిలకు మేం చెప్పలేదు. ఆస్తుల వాటా సమస్య మీద బాబాయిని చంపుకోంది మీరే. ఇప్పుడేమో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని మమ్మల్ని అంటున్నారు అని ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు. వైసీపీ కోసం పనిచేసే వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాలంటీర్లకు రాజకీయాలు వద్దు అని సలహా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే వారిని తొలగిస్తాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిలో కావాలనే అభద్రతా భావం పెంచుతున్నారు అని ఆక్షేపించారు. తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో వైసీపీ నాయకులు రాజకీయాలు పైరవేలు చేస్తున్నారు. ఆయన అన్నీ చూస్తున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టడు. తిరుపతి దొంగ ఓట్లకు కేంద్రంగా మారింది. ఐపాక్ బృందం ఈసీ కార్యాలయంలో తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించిన ఫైల్స్ మాయం చేసింది అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 31 సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మొత్తం 12 సీట్లకు గాను 8 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు. దర్శి స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన 3 సీట్లకు సంబంధించి మెరుగైన అభ్యర్థి కోసం కసరత్తు కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరిపోయారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఏలూరి సాంబశివరావు పరుచూరు, డోలా బాల వీరాంజనేయ స్వామి కొండపి ఎస్సీ నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. మరో 5 సీట్లలో కూడా ప్రస్తుత ఇన్ఛార్జీలనే పరిలోకి దించాలి అని నాయకత్వం నిర్ణయించింది. కనికిట్లో ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిదలూరు ఎం అశోక్ రెడ్డి, ఒంగోలు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెంలో ఎరిక్సన్ బాబు పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. దర్శీలో జనసేనలో కొత్తగా చేరిన ప్రవాసాంధ్రుడు గరికపాటి వెంకట్ చురుగ్గా కనిపిస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య కూడా ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 3 సీట్లపై టీడీపీ నాయకత్వం కసరత్తు కొనసాగుతోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్సభ స్థానం తమకివ్వాలని టీడీపీ నాయకత్వాన్ని జనసేన కోరుతున్నట్లు తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబును అక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ స్థానం కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ ఉంది. ఎంపీగా పోటీకి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎప్పుడో రంగం సిద్ధం చేసుకున్నారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలి అని చంద్రబాబును తాను కోరినట్లు ఇటీవల అయ్యన్న కూడా చెప్పారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పేరు పరిశీలనకు వచ్చింది. టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అన్నదానం మహాదానమని గుర్తించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 368 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది అని మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలియజేశారు. గుంటూరు జిల్లా రేవేంద్రపాడులోని చెక్పోస్ట్ ఎదురుగా తెలుగు యువత నాయకుడు కాసరేని జశ్వంత్ ఆధ్వర్యంలో తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను భువనేశ్వరి నిన్న ప్రారంభించారు. అన్న నందమూరి తారక రామారావు పేరిట ప్రారంభించిన ఈ క్యాంటీన్లలో నిత్యం 7.25 లక్షల మంది భోజనం చేసేవారు. ఇలాంటి క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి రాగానే మూసివేసి పేదల ఆకలి తీర్చుకునే అవకాశం లేకుండా చేసి వారి కడుపు కొట్టింది. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా టీడీపీ నాయకులు కుప్పం, మంగళగిరి తదితర ప్రాంతాలు 140 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. వాటిని కూడా అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఎదురొడ్డి పోరాడి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం అని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళ ముగింపు సభలో రెడ్ బుక్ ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్గా మారిన చంద్రకాంత్ షా వాంగ్మూలం నమోదును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈఎస్ఐ కుంభకోణం కేసుకు సంబంధించి టీడీపీ ఏపీ చీఫ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును బాధ్యుని చేస్తూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జ్షీట్పై విచారణ ఇవాళకి వాయిదా పడింది. చార్జ్షీట్ దాఖలు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని ఇటీవల ఏసీపీ కోర్టు స్పష్టం చేసింది. ఈ అనుమతి అవసరం లేదని ఏసీపీ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి విడుదలైన ఆర్థిక సంఘం నిధులను దొడ్డిదారిని మళ్లించిన జగన్ సర్కార్పై తాడోపేడు తేల్చుకోవడానికి పార్టీలకు అతీతంగా సర్పంచ్లు ఏకమయ్యారు. పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలి అంటూ నిన్న సర్పంచులు తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట సర్పంచుల సంఘం చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో అన్ని జిల్లాల్లో పోలీసులు ముందుగానే సర్పంచులను అరెస్ట్ చేసి నిర్బంధించారు. అయినా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు సర్పంచులు వెలగపూడిలోని అసెంబ్లీ వరకు వచ్చారు.
14-15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం దారి మళ్లించింది అని వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం టౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మహిళా సర్పంచులు అసెంబ్లీ గేటు ముందు రోడ్డు మీద బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు సర్పంచులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు సర్పంచులు కింద పడిపోగా రక్త గాయాలయ్యాయి. తమ ఆవేదన నిరసన తెలియజేయనివ్వాలి అని పలువురు సర్పంచులు పోలీసులు కాళ్లు పట్టుకున్నారు. అయినా వారిని బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లలో కుక్కి వివిధ స్టేషన్లకు తరలించారు. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలి అని ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ పార్టీ ప్రచారం చేస్తున్నట్లుగా శ్రీశైలం నాగార్జున సాగర్ పై హక్కులను కృష్ణా బోర్డుకు దాఖలు చేయలేదని తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విజిలెన్స్ విచారణ శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఈ దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది అని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఈ కుట్ర అర్థమయ్యేలా పత్రికా సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించి వివరించాలి అని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల నేతలకు ఈ విషయమై ప్రత్యేక సూచన చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట ప్రభుత్వం అమలు చేయబోతున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంలో సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్దిదారులకే చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ సొమ్మును రాష్ట ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి గ్యాస్ కంపెనీలు డిస్టిబ్యూటర్లు విముఖత చూపిస్తున్న నేపథ్యంలో ఆ సొమ్మును నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకే బదిలీ చేయాలి అనే ఆలోచనకు రాష్ట ప్రభుత్వం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ పథకం అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునున్నారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో తెల్ల రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు 64 లక్షలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ 64 లక్షల కుటుంబాలకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటింటికి మంచినీటిని అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలో అవినీతి అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఈ పథకంలో 7,000 కోట్ల మేర అవినీతి జరిగింది అంటూ విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ చేసిన పనులు, ఖర్చు చేసిన నిధులు, తదితరాలను పరిశీలించాలని నిర్దేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇంటింటికి మంచినీటి అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. ఆయా పనులు అక్రమాలు చోటు చేసుకున్నట్లు సర్కారుకు పలు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆయా గ్రామాల వరకు పైప్ లైన్లను వేసిన గ్రామాల్లో మాత్రం పాత ఓవర్ హెడ్ ట్యాంకులు పైపు లైన్లకే లింక్ చేసినట్లు కాంగ్రెస్ సర్కారుకు నివేదికలు అందాయి. అవన్నీ కూడా అంతకుముందు కాంగ్రెస్ హయాంలో వేసినవే అని కూడా వాటిలో స్పష్టం చేశారు. ఆయా ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లను వేయకుండానే వేసినట్లు బిల్లులు కూడా తీసేసుకున్నారు అని ఫిర్యాదులు వచ్చాయి. తద్వారా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సదరు అక్రమాలపై విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తోంది అని కోరినట్లు తెలిసింది. ప్రధానంగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, పల్లెల్లో వీధుల గుండా కొత్తగా పైప్ లైన్లు వేయడం, ఇంటింటికి నల్లాలు బిగించడం వంటి వాటిలో అక్రమాలు జరిగినట్లు సర్కార్కు సమాచారం అందింది. కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం అధికారిక కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ కాకరేపుతోంది. ఇందుకు మీరంటే మీరే కారణము అంటూ ఇరు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. 2-3 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరుగుతుండడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై ఇక్కడి నుంచే పోరాటానికి శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉండడం అందివచ్చిన అవకాశంగా మారింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల సాధన కోసం ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంపీకి ఇవ్వద్దు అని డిమాండ్ చేస్తూ నల్గొండ నుంచే ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ అంశంపై ఇప్పటికే నల్లగొండకే చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 13న నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 13న బీఆర్ఎస్ సభకు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడవద్దు అని, రైతుల హక్కుల కోసం పోరాడే ఉద్యమంగా భావించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెబుతున్నారు. రైతులు అక్కడక్కడ ఉద్యమాలు చేస్తున్నారని, తాము వారి పక్షాన నిలిచి పోరాడతామని తెలియజేశారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభకు ముందే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరతారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న గాంధీభవన్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి జరిగిన పీఈసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 17 స్థానాలకు 309 దరఖాస్తులు వచ్చాయి అన్నారు. కులాలు, సామాజిక వర్గాల వారీగా రేపట్లోగా పరిశీలించి సీఈసీకి పంపిస్తామని, తుది నిర్ణయం అధిష్టానందే అని చెప్పారు. దరఖాస్తు చేయని వారి పేర్లను పరిశీలిస్తున్నామని అన్నారు. రానున్న ఎన్నికల్లో 12-13 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది అన్నారు.
కేసీఆర్ తెలివి తక్కువతనం వల్లనే కాళేశ్వరం కుప్పకూలింది అని విమర్శించారు. నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు, నీకంటే హేమాహేమీలని ఎదుర్కొన్న చరిత్ర మాకుంది, ఉడత పెదిరింపులకు భయపడను, ముందు ముందు ఏందో చూద్దాము అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా కొత్త సీఎం అని సంబోధిస్తూ అవగాహన రాహిత్యంతో కొత్త ముఖ్యమంత్రి తనను వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న పోరాటంలో భాగంగా నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై తెలంగాణ భవన్లో ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని 10 ఏళ్లు తాము పదిలంగా కాపాడుకున్నామని దానిని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు అని ఆరోపించినట్లు తెలిసిందే. కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు, ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదు, అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంపీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకుంది. సాగర్, శ్రీశైలంతో సహా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పజెప్పిన రాష్ట ప్రభుత్వం కేంద్రం చేతికి మన జుట్టు అందించింది. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంకేతాలు చేసి మరి తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ తెలంగాణ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టిలా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజలు సాగు తాగునీరు అందక మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది అన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఇక్కడి దాకా వచ్చామని, కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని అడ్డుకునేందుకు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని పార్టీ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్లగొండ సభ నిర్వహణపై ఆయా జిల్లాల ముఖ్య నేతలతో ఆయన విడిగా సమావేశమయ్యారు. తొలుత కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల ప్రతినిధులతో తెలంగాణ భవన్లో సమావేశమైన ఆయన సాయంత్రం నందినగర్లోని తన నివాసంలో నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఉద్యమాలు చేసి ఇక్కడ దాకా వచ్చా, ఏం చిట్టా బాలకృష్ణ, ఉద్యమం అనేది మనకు అలవాటైన పనేగా, రవీందర్ సింగ్ తల్వార్ సిద్ధం కావాలి, కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడడం కోసం ఎంతకైనా పోరాడదాం అని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడ్డుకోవాల్సిందేనని, దీన్ని అడ్డుకునేందుకు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సభను అడ్డుకుంటారని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని, నల్లగొండ ఆయన జాగీర, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశామని అన్నారు. ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడతారు, నల్లగొండలో మనం పోరాటం చేద్దాం, మనం తక్కువేం లేం, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, తెలంగాణ ప్రయోజనమే మనకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి మనం గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని, వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరో 60 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్పీఎస్సీకి సూచించారు. కొత్త పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల వివరాలను టీఎస్పీఎస్సీకి సమర్పించాలని జీవోలో ఆయా విభాగాల అధిపతులకు సూచించారు. కొత్త పోస్టులు 24 డీఎస్సీ, 19 మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పోస్టులను కలిపితే గ్రూప్ 1 మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరినట్లయింది. గత ప్రభుత్వ హయాంలో 503 గ్రూప్ 1 పోస్టులు భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీక్ అయింది. దాంతో సదరు పరీక్షను రద్దు చేశారు. తర్వాత మళ్లీ 2 సార్లు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. అయితే ఈ పరీక్ష నిర్వహణలో అధికారులు నిబంధనలను పాటించలేదు అని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పును టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ కేసును పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేస్తారా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. తాజాగా ప్రకటించిన పోస్టుల భర్తీని ఎలా చేపడతారు అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పోస్టుల కోసం మళ్లీ ప్రత్యక్షంగా నోటిఫికేషన్ జారీ చేస్తారా లేక పాత నోటిఫికేషన్ను అనుబంధంగా అదనపు నోటిఫికేషన్ ఇస్తారా అనే అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదనంగా నోటిఫికేషన్ను జారీ చేస్తే గతంలో పోస్టులకు తాజా పోస్టులు అదనంగా చేరుతారు. దక్షిణ భారత రాష్ట్రాలకు మోదీ సర్కార్ వివక్ష చూపుతోంది అని, నిధులు ఇవ్వకుండా సత్తా ఇస్తుంది అని దక్షిణాదిన కర్ణాటక, కేరళ, తమిళనాడులోని బీజేపీ ఇతర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉదయం హస్తినెలో జంతర్ మంతర్ వద్ద రాష్ట మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నా నిర్వహించనుంది. పన్నుల ఆదాయం పంపిణీ గ్రాంట్లలో గత కొన్నేళ్లుగా కర్ణాటకపై వివక్ష చూపుతోంది అని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు.
కరువు సాయం అందించకుండా దాటవేస్తోంది అని విమర్శిస్తున్నారు. 15 ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా గత 5 ఏళ్లలో 1.87 లక్షల కోట్లు నష్టపోయామని వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ధర్నాలో పాల్గొనాలని సిద్దు లేఖ రాశారు. నిధుల వ్యవహారంపైనే గురువారం కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేపట్టనుంది. ఈ రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అప్పులు తెచ్చుకోకుండా ఆంక్షలు పెడుతోంది అని, సమైక్య తత్వాన్ని దెబ్బతీస్తోంది అని సీఎం విజయన్ ఆరోపిస్తున్నారు. కేరళ ధర్నాకు తమిళనాడు సీఎం స్టాలిన్ సంఘీభావాన్ని ప్రకటించారు. మరోవైపు తమకు ఉపాధి హామీ పథకం బకాయిలు ఇవ్వడం లేదు అంటూ టీఎంసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం కోల్కతాలో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. సిద్దరామయ్య సర్కార్ ఢిల్లీలో ధర్నాకు పిలుపునివ్వడాన్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఒక కుక్క పిల్లకు బిస్కెట్ పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ నాయకులు ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ రాహుల్ కాంగ్రెస్ పై వ్యంగ్యస్త్రాలు సంధించగా ఆయన స్పందిస్తూ బీజేపీకి కుక్కలేమీ హాని చేశాయని చురకలంటించారు. ఈ వీడియో ఆదివారం జార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లాలో రాహుల్ యాత్ర జరుగుతున్నప్పటిది ఓ వ్యక్తి తీసుకొచ్చిన కుక్క పిల్లకు రాహుల్ బిస్కెట్ పెట్టారు. అది తినకపోవడంతో ఆ బిస్కెట్ ను ఆ వ్యక్తికి ఇచ్చారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ నాయకుడు కార్యకర్తలను కుక్క పిల్లల్లా చూసే పార్టీ అంతరించిపోవడం సహజమని వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత పల్లవి సిటీ కొన్నేళ్ల కిందటి ఘటనను ప్రస్తావించారు. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ ప్లేట్లో పెట్టిన బిస్కెట్లను రాహుల్ పెంపుడు కుక్క వచ్చి ముట్టుకుంది. కానీ ఆ ప్లేటును మార్చలేదు. అందులో బిస్కెట్లని రాహుల్ హిమంత్ కు ఆఫర్ చేశారు అని పల్లవి పేర్కొన్నారు. ఇటీవల ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలను కుక్కలతో పోల్చారని, రాహుల్ ఇప్పుడు కుక్క తినని బిస్కెట్ ను కార్యకర్తకు ఇచ్చారని విమర్శించారు. బీజేపీ నేతల విమర్శలు ఇలా సాగుతుండడంతో రాహుల్ ఘాటుగా స్పందించారు. తాను బిస్కెట్ పెట్టినప్పుడు కుక్కపిల్ల భయంతో తినలేదని, దాని యజమాని పెడితే తింటుంది అని ఆయనకు ఇచ్చానని చెప్పారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎవరికి చెందుతుంది అన్న విషయమై కొన్ని నెలలుగా బాబాయ్ శరద్ పవార్, అబ్బాయి అజిత్ పవార్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. అజిత్ పవార్ ఆధ్వర్యంలోనే అసలైన ఎన్సీపీ అని నిన్న ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల గుర్తు అయిన గోడ గడియారం కూడా ఆ పార్టీకి చెందుతుంది అని తెలిపింది. అసలైన శివసేన ఎవరన్నది తేల్చడానికి పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు ఎన్నికల సంఘం తెలియజేస్తుంది. పార్టీ లక్ష్యాలు, ఆశయాల పరీక్ష, పార్టీ రాజ్యాంగం, నియమ నిబంధనల పరీక్ష, చట్టసభలు, పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆధిక్యత పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. రెండు గ్రూపులు కూడా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదు అని తెలిపింది. అందువల్ల చట్టసభల్లో ఆధిక్యత ప్రక్రియను ప్రామాణికంగా తీసుకున్నట్లు పేర్కొంది. చట్టసభల్లో అజిత్ వర్గానికి ఆధిక్యం ఉన్నందున దాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. వన్ టైం ఆప్షన్ కింద శరద్ పవార్ వర్గానికి ఎన్నికల కమిషన్ కాస్త వెసులుబాటు కల్పించింది. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మధ్యాహ్నంలోగానే పార్టీకి కొత్త పేరును ప్రతిపాదించాలని సూచించింది. 3 పేర్లను ప్రతిపాదించవచ్చు అని తెలిపింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వినమ్రతతో స్వీకరిస్తున్నట్లు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ వర్గం మాత్రం ఇది దురదృష్టకర నిర్ణయము అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో 7.5 ఏళ్లుగా వివిధ వ్యక్తుల విచారణ సందర్భంగా రికార్డు చేసిన ఆడియో ఫైళ్లను ఈడీ తొలగించిందని ఢిల్లీ మంత్రి ఆప్ సీనియర్ నాయకురాలు అతిశి సంచలన ఆరోపణలు చేశారు. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం తమకు అందింది అని ఆమె తెలియజేశారు. మద్యం పాలసీలో కుంభకోణం చోటు చేసుకోలేదు అని ఈడీ దర్యాప్తు పెద్ద కుంభకోణమని చెప్పింది. ఈడీకి సంబంధించి కొన్ని సంచలన విషయాలు మంగళవారం వెల్లడిస్తామని సోమవారం ట్విట్టర్లో అతిశి తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు వైభవ్ కుమార్, ఆప్ కోశాధికారి ఎంపీ ఎన్డి గుప్తా, ఆప్ ఇతర నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలకు దిగింది. ఢిల్లీ జలమండలి టెండర్లో అవినీతికి పాల్పడి ఆ సొమ్మును ఆప్కు ఎన్నికల నిధిగా అందించారు అన్న ఆరోపణల మీద ఈ సోదాలు జరిపినట్లు ఈడీ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఆతిషి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లింకర్స్ క్యాంప్ పేరిట గత 2 ఏళ్లుగా ఈడీ జరుపుతున్న దర్యాప్తులు ఒక్క రూపాయి కానీ ఒక్క సాక్ష్యాధారం కానీ ఆ సంస్థ సేకరించలేకపోయింది అని గుర్తు చేశారు. ఈ కేసులో విచారణ సందర్భంగా తాము చెప్పిన వివరాలను రికార్డు చేయాలి అని ఎంతో మంది నిందితులు, సాక్షులు, ప్రభుత్వ సాక్షులు ఈడీని కోరారు అని తెలియజేశారు. 2020లో సుప్రీంకోర్టు కూడా అన్ని దర్యాప్తు సంస్థలు నిందితుల విచారణను రికార్డు చేసి భద్రపరచాలని తీర్పు చెప్పింది అని, కానీ ఈడీ దీన్ని పట్టించుకోలేదు అని విమర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టింది. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వం యూసీసీని అమల్లోకి తీసుకునింది. రాష్ట్రంలోని గిరిజనులకు ఈ బిల్లు నుంచి పూర్తిగా మినహాయించారు. అలాగే సహజీవనానికి గుర్తింపు ఇచ్చి నమోదు చేసేందుకు నిర్ణయించారు. వీరికి జన్మించిన పిల్లల్ని సంక్రమ
సంతానంగానే గుర్తిస్తారు. ఒకవేళ ఇద్దరు విడిపోతే మహిళకు పురుషుడు మనోవర్తి చెల్లించాల్సి ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ హక్కులపై పౌరులందరికీ ఒకే చట్టం అని బిల్లు పేర్కొంటుంది. బహుభారత్వాన్ని ఈ ప్రాతిపదిక బిల్లు నిషేధిస్తోంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి స్వయంగా ఈ బిల్లును ప్రవేశపెట్టగా అధికార పక్ష సభ్యులు భారత్ మాతాకి చేయని నినదిస్తూ మద్దతు తెలియజేశారు. అయితే బిల్లును ఆమోదించకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దాన్ని అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలని కోరాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతటికి, అలాగే ఆ రాష్ట్రం నుంచి వెళ్లిన వారికి ఈ బిల్లు వర్తిస్తుంది. సహజీవనం చేసేవారు 18 ఏళ్ల లోపు వారే ఉండకూడదు. సహజీవనం చేస్తున్న వారు నెలలోగా ఆ మేరకు రిజిస్ట్రార్కు స్టేట్మెంట్ సమర్పించకపోతే నెల రోజులు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా లేదా 2 విధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేయొచ్చా అనే అంశంపై న్యాయపరమైన ప్రశ్నలను పరిశీలించేందుకు 7 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాల ధర్మాసనం నిన్న ఈ విచారణను ప్రారంభించింది. పంజాబ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ది పంజాబ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 2006 ను సవాల్ చేస్తూ దాఖలైన 23 పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు 22.5% రిజర్వేషన్ కల్పిస్తుండగా పంజాబ్లో అది 25% ఉంది. పంజాబ్ రిజర్వేషన్ల చట్టంలోని సెక్షన్ 4(5) ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు వాల్మీకి, వజ్హాబీ సిక్కులు పోటీలో ఉంటే వారికి ప్రాధాన్యత ఇస్తూ 50% వాటాను కోటాను కేటాయించాలి. ఈ చట్టం వల్ల ఎస్సీలోని ఇతర కులస్తులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు అని, ఇది రాజ్యాంగ విరుద్ధము అంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2010 పంజాబ్ సర్కార్కు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2011 పంజాబ్ సర్కార్ దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్లగా ఇతర పిటిషనర్లు సైతం వ్యాజ్యాలను దాఖలు చేశారు. 2020 ఆగస్టు 27 జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమో అని స్పష్టం చేశారు.